ఇక సందీప్ ఠాకూర్ అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశంపైన పూర్తి వివరాలు మనకు కాలోజీ టీవీ ఫౌండర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ దాసరి ఒకసారి దాసరి తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సిరు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఏం జరిగింది సందీప్ ఠాకూర్ అరెస్ట్? అయితే నిన్న రాత్రి 8:30 గంటలకి మేము బోయిన్‌పల్లి పిఎస్ తీసుకెళ్తామని చెప్పేసి కొంతమంది పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి. పోలీసులు వచ్చి బోయిన్‌పల్లి పిఎస్ తీసుకెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకంతున్న సమాచారం ప్రకారం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్లట్టు సమాచారం ఉంది. కానీ ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితి. దాని మీద మన ఈటల రాజేందర్ గారు అదే విధంగా రఘునందన్ గారు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో ఇప్పటికూ సమాచారం తెలియట్లేదు. ముఖ్యంగా ఆయన మీద గతంలో చెన్నూరులో ఇది బల్కస్మన్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ చెన్నూరులో రెండు కేసులు అయినాయి. ఇప్పుడు మన హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కూడా తన మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. దాని మీద ఆల్రెడీ ఆయన బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. అయినప్పుడు బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా తనని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అసలు అర్ధరాత్రి ఆ టైంలో 9 గంటల ప్రాంతంలో తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు తన భార్య ముందటనే వాళ్ళ భార్య కూడా నోటీసులు అడిగింది. ఏమని మీరు అరెస్ట్ చేస్తున్నారు, మీరు అరెస్ట్ సంబంధించిన నోటీస్ ఏమైనా ఉందా, మేము ఆల్రెడీ బెయిల్ తీసుకున్నామని కూడా చెప్పినప్పుడు కూడా బలవంతంగా తీసుకెళ్ళని చెప్పేసి మనకు వాళ్ళ తన వైఫ్ చెప్తున్నటువంటి విషయం. ఓకే, ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏమంటుంది? మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మొన్నటికి మొన్ననే వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే, అంటే వాళ్ళ ఫాదర్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకుండే. కానీ మరి ఇప్పుడు దీంతో ఇంకా ఆందోళనకరంగా ఉంది. మరి వాళ్ళు ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు అసలు ఏంటిది మేము కేసీఆర్ కోసము అనే ఇంకొక విషయం ఏంటంటే సందీప్ ఠాకూర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పోషించాడు. ముఖ్యంగా కేసీఆర్ పేరిట ఇప్పటికి కూడా ఆయన కుడి చేతి మీద కేసీఆర్ పేరు మీద పచ్చబొట్టు ఉంటది. ఇంకా అంత అభిమానం కేసీఆర్ అంత అభిమానం అయినప్పటికీ కూడా కేసీఆర్ యొక్క అరాచక పాలన కావచ్చు ఇక్కడ అనే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన బయటకు వచ్చి తన సొంతంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ కోసం పనిచేసిన వ్యక్తి అనే ఆ తర్వాత వ్యవహార శాఖ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తన సొంతంగా డిస్ట్రిక్ చేస్తూ సో అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ తమకు ఈయన ఎక్కడ ఇబ్బందికి గురి చేస్తున్నాడు, వచ్చే ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఇంకే విధంగా గురి చేస్తున్న ఉద్దేశంతో అతను అరెస్ట్ చేసినా అక్రమ కేసులు చాలా పెడుతున్నారు ఆయన మీద. చాలా ఇప్పటికే దాదాపు 3 కేసుల మీద తను బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. రైట్, మొత్తానికి థ్యాంక్ యూ సీను. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మనం ఒకసారి చూస్తే సందీప్ ఠాకూర్ అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి రాత్రికి రాత్రి ఎలాంటి నోటీస్ లేకుండా పోలీసులు ఎత్తుకపోయిరా, కిడ్నాపర్లు ఎత్తుకపోయిరా, దొంగలు ఎత్తుకపోయిరా తెలియదు. మొత్తానికైతే వాళ్ళ భార్య ఏదైనా నోటీస్ ఇవ్వండి అరెస్ట్ చేస్తున్నట్టుగా ఏదైనా మీరు నోటీస్ సర్వ్ చేయండి అంటే కూడా సర్వ్ చేయకుండా ఎత్తుకొని పోయినటువంటి పోలీసు వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ పుణ్యమే ఇలా కేసీఆర్ ఈ గతి కేసీఆర్కి గతి పట్టబోతుంది భవిష్యత్తులో అంటే మీ పుణ్యమే, పోలీసు వాళ్ళ పుణ్యమే. మీరు చేసే అరాచకాలను బట్టే రాష్ట్ర ప్రజలు విసుగు చెందుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పైన అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తక్షణమే సందీప్ ఠాకూర్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలారా, సందీప్ ఠాకూర్ని రిలీజ్ చేయాలని చెప్పి ఒక పోల్ పెడతా నేను కూడా. ఎస్, సందీప్ ఠాకూర్ అనేటువంటి ఉద్యమకారుని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎస్, మేము కూడా ప్రజలారా ఆ దాంట్లో మీరు కూడా పాల్గొనండి. పోలీసుల చర్యలను ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.